అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లలిత కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే తులసి పూజ ఎలా చేసుకున్నానో అంతా వివరంగా ఈ వీడియోలో అనమాట ముందుగా తులసి పూజకి తులసి అలాగే ఉసిరి ముక్క ఆల్రెడీ మనం ద్వాదశి పూజకి పెట్టుకుంటాం కదా రెండు పెట్టుకుని పూజ చేసుకోవాలి ఇది మనం ఇంట్లో అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు లేదా ప్లేస్ ఉంటే కనుక యువతలన్నా చేసుకోవచ్చు ఇది నేను బాల్కనీలో పెట్టుకున్నాను అలాగే విష్ణుమూర్తి పట ఉన్నట్టయితే అది కూడా పెట్టుకుని మనం పూజ చేసుకోవాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి చక్కగా ఆయనకి ముగ్గులు పువ్వులు అలంకారము బాగా ఇష్టపడతాడు కాబట్టి మనం ఆ విధంగా చేసుకోవాలి కార్తీక పౌర్ణమి కూడా మనకి దీపావళి పండగలాగా ఎంత ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత మంచిది అనమాట అందుకనే చక్కగా ముగ్గులు శంకుచక్రాలు నామము స్వస్తిక్కు పద్మము అన్నీ వేసుకుని చక్కగా వాటిని పసుపు కుంకాలతో అలంకరించుకుని అలాగే విష్ణుమూర్తి పటాన్ని మనం పువ్వులతో అలంకరించుకుని రెడీ చేసుకోవాలి అలాగే మీకు ఉన్నట్టయితే కనుక తిరునామ దీపం అది కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి గంధము బొట్టు పువ్వులతో అలంకరించుకుని దాన్ని కూడా దీపాలు పెట్టుకోవచ్చు ఏ పూజకైనా మొదలు పెట్టేటప్పుడు మనం వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి గణపతి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తిని షోడసోపచారాలతో పూజ చేయాలి ఈ విష్ణుమూర్తి పూజ చేసేటప్పుడు మనం విష్ణు అష్టోత్తరము అలాగే తులసి అష్టోత్తరము తప్పకుండా చదువుకోవాలి వీలైనన్ని ఎక్కువ దీపాలు పెట్టిన తర్వాత మీరు తప్పకుండా ఉసిరి దీపాలు కూడా పెట్టుకోవాలి ఉసిరి దీపాలని మనం ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తుల్ని వాటి మీద పెట్టి వెలిగించుకోవాలి ఈ ఉసిరి ఒత్తుల్ని కూడా మనము విడిగా పెట్టకుండా కింద ఏదైనా ప్రమిదని పెట్టి వెలిగించుకోవాలి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక్క కళ్ళు ఒక్కో పద్ధతిగా వెలిగించుకుంటారు మా ఇంట్లో అయితే ఇట్లా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎండిన కొబ్బరి చిప్పలు వాటిల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఆవునెయిలో తడిపినవి అందులో పెట్టి పైన ఒక కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించుకుంటాం ఈ విధంగా వెలిగించడం వల్ల ఒత్తులు తొందరగా వెలుగుతాయి ప్రతి పౌర్ణమికినూ అమ్మవారు అంటే లలితాదేవిది లలితా సహస్రం చదువుకోవటం చాలా మంచిది చక్కగా వెన్నెలు పడుతూ ఉన్నప్పుడు పాలల్లోకి కానీ లేదంటే ఎదుర్కొన్న పటం పెట్టుకు కానీ చేసుకుని పాలు నైవేద్యం పెడితే చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ కార్తీక పూర్ణమిలో ఈ ఉసిరి దీపాలు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయ్యి విష్ణు పూజ అయిన తర్వాత లలితా సహస్రం కూడా ఒకసారి పారాయణ చేసుకున్నాను లలితా సహస్రం ఒక్కటి విడిగా చదవకూడదు లలితా సహస్రానికి ఫలశ్రుతి అయిపోయిన తర్వాత శివుడికి సంబంధించి బిల్వాష్టకము లింగాష్టకము లేదంటే మంగళాష్టకము ఏదో ఒకటి తప్పకుండా చదువుకోవాలి ఈసారి చక్కగా శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి రోజు ఈ కార్తీక పౌర్ణమి పూజ విష్ణుమూర్తికి అయిన తర్వాత లతాపారాయణ తర్వాత చక్కగా శివుడికి మంగళాష్టకం బిల్వాష్టకం చదువుకున్నాను ఈ ముగ్గుల్లో పటము దీపాలు వెలుగులో మన విష్ణుమూర్తి ఎంతో కన్నుల పండుగగా ఎంతో ఆనందకరంగా చాలా బాగా కనిపించారు కొన్ని విషయాల మీద మనకి మనసు కావాలనుకున్నా కూడా మనం లగ్నం చేయలేకపోతాం కానీ ఈ దీపకాంతులు దేవుని పటము పువ్వులు పూజ అలాగే చక్కటి వెన్నెల వీటిని చూస్తుంటేనే మనసు ఆటోమేటిక్గానే లీనమైపోయి మనకి తెలియని ఒక చక్కటి ఆనందం కలుగుతుంది కార్తీక పురాణంలో చెప్పినట్టు కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత ఉంది ఆ రోజు తెలిసి చేసినా తెలియకపోయి చేసిన ఉపవాసం కానీ అలాగే దీపం కానీ కొండెక్కిన దీపాన్ని క వెలిగించటం వల్ల కూడా ఎంతోమంది మోక్షాన్ని సాధించారు కాబట్టి మనకి ఇంత జ్ఞానం ఉంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు మనం బాగా పూజ చేసుకుని ఆ హరిహరుల కటాక్షాన్ని పొందుదాం అది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం పూజా విధానాల కోసం సాయి సాయితర్ణి టాలెంట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ